వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ టీడీపీ నేతలు హాజరయ్యారు. ఎల్చామర జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. పలువురు పార్టీ కార్యకర్తలు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అధ్యక్షులు శ్రీ ఎల్ రమణ గారిని కనుక చేయవలసిందిగా కోరుతున్నాను. సంవత్సరమైన కేసీఆర్ గారి దగ్గర మార్పు రావాలి, ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితికి రావాలి. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా కార్పొరేషన్ ఎన్నికల్లో ఒకట నేను అనుకుంటున్నా టీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ, కేటీఆర్ మూర్ఖుని మాటలకు గట్టి దెబ్బ ప్రజలు ఇస్తారనే నమ్మకం విశ్వాసంతో అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అన్ని రంగాలలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క ఆలోచన విధానం అనుగుణంగా తెలుగుదేశం పార్టీ పేదవాళ్ళ పార్టీ అని చెప్పని దానికి నిదర్శనమే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక బలహీన వర్గాల బిడ్డైనటువంటి రమణ మీ ముందు రాష్ట్ర అధ్యక్షునిగా నిలబడి మాట్లాడగలుగుతున్నాను చెప్పనంటే అది ఎన్టీ రామారావు గారికి ఆలోచన విధానం చెప్పని చేస్తున్నా. దాన్ని ప్రోత్సహించిన చంద్రబాబు నాయుడు యొక్క కార్యక్రమాలు అవ్వాలని చెప్తున్నా. ఈ కేసీఆర్ కు తగిన గుణపాఠం చెప్పే విధంగా ప్రజలను చైతన్యవంతం చేయడంలో తెలుగుదేశం పార్టీ మరింత గణనీయమైనటువంటి పాత్ర పోషించాలని చెప్పని 2019 సాధారణ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జెండా తెలుగుదేశం పార్టీ ఎగరేసే విధంగా కూడా అందరూ కృషి చేద్దామని చెప్పని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ దేశంలో ఉండేటువంటి భారతీయులకు ప్రధానంగా 10 కోట్ల తెలుగు ప్రజానికానికి తెలుగుదేశం పార్టీ పక్షాన ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు, శుభవందనాలు, ధన్యవాదాలు. 67వ గణతంత్ర వేడుకలు మహా న్యూస్ ఆఫీస్ లో ఘనంగా జరిగాయి. చీఫ్ ఎడిటర్ ఐ వెంకటరావు జాతీయ జెండాను ఆవిష్కరించి